హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్సటైల్ వరా. సో మా కాలనీలో ఫ్లాగ్ హోస్టింగ్ ఎలా జరిగింది ఆర్ ఇండిపెండెన్స్ డే ఎలా జరిగిందో ఈ వీడియోలో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి మా కాలనీ వెల్ఫేర్ ఆఫీస్ అన్నమాట. మొత్తం ఒక రోజు ముందైతే కొన్ని అన్నీ రెడీ చేసుకున్నాము, ఇంకా మిగతాది కూడా. సో ఇప్పుడు మార్నింగ్ 6:00 అలా వచ్చేసి ఇంకా కొన్ని రెడీ చేసేస్తున్నాము అన్నమాట. సో అర్లీ మార్నింగ్, సో బెలూన్స్ ఇంకా అన్నీ ఇంకా ఊపాలి, ఇంకా చాలా పని ఉంది. ఇంకా మ్యూజిక్ సిస్టమ్ కూడా పనిచేస్తుందో లేదా అని చూస్తున్నాము. సో ఇవన్నీ చూడబోయే ముందు ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్లోకి వెళ్ళి అదర్ వీడియోస్ కూడా చూడండి. అండ్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోతున్నారు అందరూ. లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తోటి. సో ఓకేనా? సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో అరేంజ్మెంట్స్ అయితే అవుతూనే ఉన్నాయి, ఇంకా లోపల కూడా మీరు చూడొచ్చు. సో ట్రై కలర్స్ బెలూన్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో ఇది వచ్చేసి అన్ని పూజా సామాను, ఇంకా అక్కడ మనకి ఏమేమి కావాలి అన్నీ, ఇంకా పూలు, సో టెంకాయ అని. మేమైతే మా గెస్ట్గా మేము మా కౌన్సిలర్ని అయితే ఇన్వైట్ చేసాము. సో మేము ముగ్గు కూడా వేసుకున్నాము, ఫ్లాగ్ వేసాము. సో తనైతే ఇంకా పూజ అయితే కొబ్బరికాయ కొట్టి ఫ్లవర్స్ వేసి పూజ అయితే స్టార్ట్ చేసాము. సో తర్వాత మా ప్రెసిడెంట్ గారు సో టెంకాయ కొట్టేసారు అన్నమాట, కొబ్బరికాయ కొట్టారు. గాంధీకి ఇంకా భగత్ సింగ్ అయితే ఫొటోస్ అయితే అక్కడ ఉన్నాయి. సో దానికి రోడ్డు నిర్మాల వేసేసి ఇంకా ఫ్లవర్స్ వేస్తున్నారు. వీడియో మొత్తం కంటిన్యూగా నేను ఏం వాయిస్ ఇవ్వను, మీరు చూస్తుండండి. సో ఒరిజినాలిటీ ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్ అనమాట. సో లైన్గా ఒక్కరు వచ్చి టెంకాయ కొడుతున్నాను. సో ఇంకా నేను కూడా వెళ్ళి సో ఇంకా టెంకాయలు ఎవరికన్నా ఎవరికి కొట్టాను అనేసి వాళ్ళకి ఇచ్చేసాను. సో నేను కూడా కొడతామని కొట్టు కొట్టు అక్కడికి పోను. మా కమిటీ వాళ్ళు ఇంకా మేము గెస్ట్గా పిలిచిన వాళ్ళందరము టెంకాయ కొట్టేసాము, మిగతా వాళ్ళందరూ ఇంకా ఫ్లవర్స్ వేసి సో మొక్కేశారనమాట. సో ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత నేను కొట్టినా అన్నా అందరూ ఇంకా ఫ్లవర్స్ వేసి ఇంకా సో వేస్తున్నారనమాట. ఇంకా వీళ్ళందరూ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫ్లాగ్ వస్తుంది అన్నమాట. అడ్డుందంటే జరగాలని ఇంకా తెలంగాణ స్టార్ట్ చేయాలి.
సో నేను ఇంత రెడీగా ఉన్నాను అన్నమాట. స్పీచెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే అందరికీ స్వీట్స్ అండ్ చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశారన్నమాట. సో అలా మొత్తం అయితే ప్రోగ్రామ్ ముగిసింది. అండ్ ఈవినింగ్ ఇంకా ఏంటంటే మనకి చీకటి పడిన లోపల మన ఫ్లాగ్ అనేది ఇంకా చూసామన్నమాట. సో నెక్స్ట్ ఈవినింగ్ Bye, take care, see you in the next video. Till then, keep smiling.